34 సంవత్సరాల కొడుకున్నాడు. ఆ భార్య నాకు చెప్పకుండా వాళ్ళ అమ్మ దగ్గర పోయింది. నేను కూరాయిది వరంగల్ మార్కెట్లో. ఎర్రగడ్డల తర్వాత అమ్మిన రైతు బజార్. ఆకురాలు పండ్లు అమ్మలే కాక మంచి మంచి పండ్లు ఉంటాయి కదా. నాకు అందరూ ఫ్రీ. ఈఎస్ఐ నుంచి వెళ్ళి మన ఎర్రగడ్డ చౌరస్తా వరకు ఏ ఏ బండికాడికి పోయినా పండ్లు అమ్మినట్టుగా ఆడైతే లేడీస్ వస్తారు మంచిగా గౌరవంగా మాట్లాడొచ్చని. నాకు లేడీస్ పైసలు ఉన్నా లేకున్నా తీసుకపో మేడం తీసుకపో సార్. ఎందుకంటే కడుపుకు దిన్న వాళ్ళు ముంచారు. చెప్పు కాక నువ్వు నువ్వు పిలిచిరు కదా అని చెప్పి అడ్డం తిట్టని చెప్పి కూరగాయల షాప్ పెట్టి దుగ్గినమంతా షాప్ చేస్తారా ఎవడన్నా? అందుకే మా 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 చిన్న నేను చెప్పేది నువ్వు మా బాబాయ్లు వస్తే నువ్వు నేను చెప్పినాక మాట్లాడు. నేను చెప్పినాక మాట్లాడు కాక నిన్ను వచ్చిన తురుకాన వాడు జీతం వల్ల వాడు చెయ్యడు కొడుతానోని చెయ్యి చీర కొడతా అసలు చెయ్యి మనం కాదు అసలు ఎట్లా కొడతా వద్దు బాబాయ్ బాధపడతావు నా లైఫ్ అయిపోయింది. తురుముఖాన్ అనే సినిమా టైటిల్ అంతా అయిపోయి సినిమా అయిపోయిన తర్వాత ఆసిఫ్ జానీ సార్ ఈ పొజిషన్ తీసుకొచ్చింది సినిమాని 100% నేను కానీ మా డైరెక్టర్ గారు కానీ మా హీరోలు కానీ మేము చాలా అందరు కష్టపడ్డారు. అయితే అరే ఈ తురుముఖాన్ అనే వర్డ్ ఏదైనా పని చేస్తుంటే జర మించి పని చేస్తుంటే తురుముఖాన్ ఆరా భయ్ అయితే ఒక వీడియో చూస్తున్నా నేను. చూస్తుంటే మా ఫ్రెండ్ వచ్చిండు వచ్చి మాట్లాడి చూస్తుంటే ఏం చూస్తున్నారు అంటే ముసలోడు చూడు ఇట్లా అన్నాను ఏమనుకోకు ఇట్లా వచ్చిన దూరం ఆడు తురుముఖాన్ రా అన్నాను. అవుడు తురుముఖాన్ అంటే ఎట్లాంటి వాడు తురుముఖాన్ కాకే బాబాయ్ అందరినండి జీవితంలో తప్పు చేయదు. తప్పు చేసి నేను తప్పు చేసి మీ మీద వేయద్దు. 10 మంది ఫస్ట్ తప్పు చేయదు. ఒకవేళ అనుకోకుండా తప్పే జరిగింది నేను తప్పు చేసి మీ మీద వేయద్దు. నాతో తప్పు అయిపోయింది దండం పెడతాను నేను ఎవ్వరేమన్నారు తప్పించుకోవాలని ఎదుటి వాడిని మీద వేసినాం అనుకోని ఈపు బలుగుతుంది. ఇంకోటి కొద్దిగా లేవంగానే ఈపు నాలికకు మొక్కుతాయి. ఏమని తెలుసా? నువ్వు జారినావు అనుకోని నేను బలుగుతా అంటది. ఎవరు నాలికకు ఈపు మొక్కుద్ది? నేను చూస్తున్నా పరిచారణ నాలిక జారితే ఈపు పలుగుద్ది అంటది. ఇంకొక మాట చెప్తానండి మీకు అందరికీ, మీకు ఎవరు చెప్పరు, జీవితంలో మగోడు 5 దూరం ఉండాలి. వానికి దరిద్రాలు 5. ఫస్ట్ ఔరత్, లాస్ట్కు లత్. ఔరత్ అంటే ఆడిది. నెక్స్ట్ దౌలత్, దౌలత్ అంటే డబ్బు. లాస్ట్కు లత్, అది దరిద్రమే. తీసరి హవాలత్, లాస్ట్కు లత్. హవాలత్ అంటే పోలీస్ స్టేషన్, అది దరిద్రమే. ఫోర్త్ అదాలత్, లాస్ట్కు లత్. అదాలత్ అంటే కోర్ట్. ఫిఫ్త్ జంగ్లాత్, జంగ్లాత్ అంటే అడవి. లాస్ట్కు లత్, అడవికి పోయి ఏం తింటావు ఆకుల. ఈ 5 మగోడు దూరం ఉన్నాడు అనుకో, నీకట నీ అంతటోడే కాదు నీకన్నా ఇంతటోడున్న దండం పెట్టిపోతాడు ఈ బక్క ముసలోనికి. పక్క. ఇంకొక మాట, మగోడు ఒకదాని దగ్గర ఉన్నాడు కాక చెప్పరా అంట మందుకు. ఇప్పుడు నా కొడుకు దగ్గర లేదా? వేస్తావా కాక నువ్వు? పక్క పక్క. మంద అలవాటు చేసుకోండి. ఏం చేయాలి కాక? అంటే నీకు షోక్ పుట్టిందా? తాగుదాం అనిపిస్తుంది. నువ్వు వేసి అమ్మ కూర్చు. తాగుతా ధైర్యం వస్తుందా బలం వస్తుందా? ఏమొస్తుంది తాగు? నాకు బ్రెయిన్ ప్రెష్ అవుతుంది. నాకు కూడా అదే కావాలని. ఈ వయసులో నీకు అవసరం లేదు. ఇంతకీ ఇప్పుడే చెప్పిన 40 కదా నా వయసు. ఇప్పుడే 40 అన్నావు. నాకు 62. మరి తాగద్దా?